మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసింది నాగు చైతన్య సమాంత విడాకులకు కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నారని సురేఖ ఆరోపించారు. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మతమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికి కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకంటే దొంగ మాటలు నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషిపై రాస్తావు, ఒక తల్లికి ఉండలేదా, ఒక భార్యను చేసుకోలేదా, ఒక బిడ్డను కనలేదా, నువ్వు మనిషివు కాదా పశువువా, నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి, మూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు, ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈ రోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి అన్వేలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాము. సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మతమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. దొంగ మాటలు నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని, హీరోయిన్ల ఫోన్లు